హలో వ్యూవర్స్, ఓ మై గాడ్, ప్రియాంక సింగల్ మామూలు నటన కాదు. చాలా రోజుల నుండి చాలా విషయాలు అబ్జర్వేషన్ చేశాను, చేశాక కూడా ఎందుకంటే ఎక్కడో సాఫ్ట్ కార్నర్. ఏమని అంటే ట్రాన్స్జెండర్ మనం అలా పోర్ట్రేట్ చేస్తే ఎలా ఉంటుంది, రియలా కాదా? ఒక రివ్యూవర్ అయినప్పటికీ, న్యూట్రల్ రివ్యూవర్ అయినప్పటికీ మనం ఏంటంటే వద్దు చూద్దాం ఇంకా అనుకున్నాం. కానీ బట్ సెకండ్ టైం కూడా అన్సీన్లో అలా దొరికిపోయాక నాకు అనిపించింది డెఫినెట్గా మీ ముందుకు తీసుకురావాలని. ఏంటి హరిక అంతగా ఏం జరిగింది అంటే కనుక, దీనికి ముందు ఏదైతే టాస్క్ జరిగిందో మీ అందరికీ గుర్తుంటే సన్నీతోటి ఆ బ్లాక్స్ పేర్చే దాంట్లో సన్నీది కాపాడుతున్నట్టు కాపాడుతూ బాల్స్ వాళ్ళు కొట్టేటప్పుడు వచ్చేసి శారీ అడ్డు పెట్టింది, తన శారీతోనే ఒకసారి పడేసింది మళ్ళీ ఇంకోసారి కూడా పడేసింది. ఆ రోజు కెమెరాలకు అడ్డంగా దొరికింది, తను కావాల్సి పడేసింది అని చెప్పేసి. ఆ రోజు వచ్చేసి మానస్ అన్నాడు కూడా, పింకీ నాకు ఇచ్చిన ట్విస్ట్కి షాక్ అయిపోతున్నారా, నా మైండ్ బ్లాక్ అయిపోయింది, కావాల్సి పడేసింది, నేను చెప్తనే ఉన్నాను పడేయొద్దు, చీర తగులుతుంది అని చెప్పిన పదే పదే అదే పని కావాలని రిపీటెడ్గా చేసింది తను. ఆ రోజు నాకు తెలుసు పింకీ ఇలా చేయడం రవి కోసం గేమ్ ఆడడం అని చెప్పేసి మానస్ అన్నాడు. నేను ఆ రోజు మానసుని బిలీవ్ చేయ, ఏంటబ్బా మానస్ ఇలా అంటున్నాడు, ఏమో మానస్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నాడు పింకీని అనుకున్నాడు. సో దాన్ని వదిలేస్తే ఈరోజు ఏదైతే అన్సీన్లో జరిగిందో కళ్ళతో సైగలు చేసేసి మానసుని మాటలో పెట్టమని చెప్పేసి రవి క్లియర్గా సైగలు చేశాడు. దానికి వంత పట్టుకుంటూ వెంటనే మానసుని పిలిచింది, అక్కడ బజర్ మోగింది, మోగ్గానే హెల్మెట్ పట్టుకున్నాడు. కానీ ఇక్కడ మానసు చాలా స్మార్ట్గా ఉన్నాడు కాబట్టి వెంటనే బజర్ మోగ్గానే మళ్ళీ అలర్ట్ అయిపోయి పట్టుకున్నాడు. అంటే సన్నీ అలాగే వచ్చేసి మానస్తోనే ఉంటూ వీళ్ళకే గోతులు తీస్తుంది అన్నమాట ఈవిడ. రియల్గా ఇక్కడ మేమేం సన్నీ ఫ్యాన్స్ కాదు, సన్నీని పొగడాలను లేకపోతే మానస్కి ఫ్యాన్స్ అంతకన్నా కాదు, వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కాదు, యాజ్ ఎ న్యూట్రల్ రివ్యూవర్గా చూస్తున్న ప్రతి ఒక్కరికి నేననేది ఏంటి వైరల్ అయింది. ఆ వీడియో మామూలు వైరల్ కాదు, ఇప్పటికీ అన్సీన్లో మీరు గమనిస్తే ఆ వీడియో అనేది చాలా వైరల్ అయింది అన్నమాట. ఎంత చీటింగ్ చేస్తుంది రియల్గా, ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. చాలామందికి చాలా రెస్పెక్ట్ ఉంది, ఏమని అంటే ప్రియాంక సింగ్ ఒక ట్రాన్స్జెండర్ నుండి వచ్చింది, తర్వాత ఎప్పుడైతే మానసుతోటి నేను మానసే నేను మానసుకు సేవలు చేయడానికి వచ్చినట్టు ఆటలోగా బిహేవ్ చేసిందో ఆ రెస్పెక్ట్ అనేది దాదాపుగా ఖతమైపోయింది. ఆవిడకు ఓట్లు కూడా పడట్లేదు. ఇప్పుడు నామినేషన్లో ఉంటే ఆల్మోస్ట్ ఓన్లీ 3% ఓటింగ్ మాత్రమే జరుగుతుంది, ఓటింగ్ కూడా జరగట్లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ప్రియాంక సింగ్ అనీ మాస్టర్ డేంజర్ జోన్లో ఉన్నారన్నమాట. సో ఇంత కెమెరాలకు బుక్ అయ్యేంత ఘోరంగా అయితే ఆవిడ నటించడం అనేది ఆవిడకే మంచిది కాదు. కానీ ఇది దీన్ని రియలైజేషన్ చాలా వరకు దాదాపుగా మానస్ అయ్యాడు కాబట్టి ఆవిడని ఫస్ట్ నుండి బిలీవ్ చేయడు, దూరంగా పెడుతున్నాడు. బట్ సన్నీ మాత్రం ఇంకా ఎక్కడో సిస్టర్ అనే ఫీలింగ్ తోటి బిలీవ్ చేస్తున్నాడు. సన్నీకి కూడా ఆ రియలైజేషన్ రావాలి. కానీ ఇప్పటికే తెలిసిపోయింది దాదాపుగా మానసుకైతే ఇంకా సన్నీ ఒకటి రియలైజ్ అవ్వాలన్నమాట. సో ఆ వీడియోస్ వెనక ఏదైతే బ్లాక్స్ పడగొట్టిందో ఆ రోజే క్లియర్గా తెలుసు. బ్లాక్స్ పడగొట్టినప్పుడే కెమెరాలన్నీ క్యాప్చర్ చేసి ఆవిడ శారీతో 2 times కావాల్సి పడగొట్టిందని మళ్ళీ ఈరోజు సైగలు చేసి రవితో కలిసి ఇది బయట ఏదో కుమ్మక్కయ్యి ఇద్దరు మాట్లాడుకొని వచ్చి ఇక్కడ గేమ్ ఆడుతున్నట్లే కనిపిస్తుంది అనమాట రవి ప్రియాంక. బట్ ఎక్కడ ఎప్పుడు ఎక్స్పోజర్ అవ్వలేదు. చాలామందితో రవికి కాంటాక్ట్ ఉన్నప్పటికీ హౌస్లోకి వచ్చాక ఒక్కరితో కూడా క్లోజ్గా ఉండట్లేదు. సో ఇది రవి వేసిన గేమా లేకపోతే ప్రియాంక సింగ్ గేమ్ వేసిన గేమా అనేది రాబోయే రోజుల్లో క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం 74 episodes ఉన్నాము, ఇంకా ఉన్న ఆట కూడా ఓన్లీ 31 days మాత్రమే ఉంది. సో డెఫినెట్గా అయితే మన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇప్పటికీ ఆ వీడియోకి వైరల్ చేయించడానికి ఎక్కడంటే అక్కడ రౌండ్ మార్క్స్ వేసి, ఎక్కడ ఆవిడ కళ్ళసైగలు చేసింది, ఎక్కడ రవి మళ్ళీ పలికాడు, ఎక్కడ మానస్ బజర్ మోగితే హెల్మెట్ తీశాడు, అన్నీ వైరల్ చేశాడు. దీంతో అయితే ప్రియాంక సింగ్ చాప్టర్ క్లోజ్. ఇక పైన మాత్రం ఈవిడని బిలీవ్ చేయడం అనేది డెఫినెట్గా జరగకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మీరు ట్రస్ట్ చేస్తారా ప్రియాంక సింగ్ని, లేదు ఆవిడ యాక్షన్స్ అనేవి రాంగ్ అని చెప్పి ఒప్పుకుంటారని షేర్ చేయండి. థ్యాంక్ యూ.